పీరియడ్ మిస్ అయ్యి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి మీకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుని ఎంటీపీ కిట్ వాడాలి అనుకునే వాళ్ళు ఈ 5 తప్పులు చేయకుండా చూసుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ సిన్స్ 2000. ఈ వీడియోలో నేను ఎంటీపీ కిట్ వాడాలి అనుకునే వాళ్ళు చేయకూడని 5 తప్పుల గురించి చెప్తాను. మొదటి తప్పు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా కానీ మీరు అల్ట్రాసోనోగ్రామ్ కంపల్సరిగా చేసుకోవాలి. అల్ట్రాసోనోగ్రామ్ చేసుకున్నప్పుడు పిండం యొక్క వయసు ఎంత అనేది తెలుస్తుంది. పిండము గర్భాశయంలోనే ఏర్పడిందా లేదు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే అండాశయాల్లో కానీ పేవుల మధ్యలో కానీ ట్యూబ్లో కానీ ఎక్కడైనా ఏర్పడిందా అనేది తెలుస్తూ ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఎంటీపీ కిట్లు వాడినప్పుడు అది పనిచేయవు. కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్టులు కూడా వస్తూ ఉంటాయి. అంటే ప్రెగ్నెన్సీ లేకపోయినప్పటికీ మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తూ ఉంటుంది. మీరు ఈ కిట్ వాడాలి అనుకుంటే మీ ప్రెగ్నెన్సీ 49 రోజుల లోపలదే ఉండాలి. మీరు ఈ కిట్ వాడాలి అనుకుంటే మీ పీరియడ్ మిస్ అయినాక మీరు కేవలం 49 రోజుల లోపలే ఈ కిట్ వాడుకోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంటుంది, గర్భస్రావం కంప్లీట్ అవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వయసు తెలుసుకోకుండా మీరు ట్యాబ్లెట్లు వాడినప్పుడు అది ఇన్కంప్లీట్ అవడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడము, లేదు కొన్నిసార్లు సర్జికల్ డిఎన్సీ కూడా చేయవలసి వస్తూ ఉంటుంది. రెండవ తప్పు, మీరు ఈ టాబ్లెట్స్ వాడుకునేటప్పుడు ఈ కిట్ని కరెక్ట్ పద్ధతిలో వాడాల్సి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు 5 టాబ్లెట్స్ ఈ కిట్లో ఉంటుంది. రౌండ్గా ఉన్న సాకెట్లో ఒక టాబ్లెట్ 200 mg ఉంటుంది, దీన్ని మెఫిప్రిస్టోన్ అంటారు. దీంతో పాటు 4 టాబ్లెట్లు ఇవి రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి, వీటిని మీసోప్రాస్ట్ అని, ఒక్కొక్క టాబ్లెట్ 200 μg ఉంటుంది. మీరు ఈ మెఫిప్రిస్టోన్ టాబ్లెట్ని ఈ రోజు వేసుకున్నారనుకోండి, ఈ టాబ్లెట్ని నీళ్లతో వేసుకోవచ్చు. ఈ రోజు వేసుకుంటే రేపు కాకుండా ఎల్లుండికి అంటే 48 గంటల తర్వాత 4 టాబ్లెట్లని వేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఈ మెఫిప్రిస్టోన్ టాబ్లెట్ వేసుకున్నాక బ్లీడింగ్ అయిన వెంటనే వీళ్ళు భయపడిపోయి, ఎందుకంటే సూపర్విజన్ ఉండదు కాబట్టి వీళ్ళు అబార్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందనుకుని ఎక్కువైతుంది బ్లీడింగ్ అని భయపడి మిగిలిన 4 టాబ్లెట్లని వేసుకోకుండా చేస్తారు. ఈ మెఫిప్రిస్టోన్ టాబ్లెట్ ఇది ఏం చేస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటే, ఇది పిండం ఎదుగుదలకు కావలసిన ప్రొజెస్టెరాన్ హార్మోన్ని కట్ ఆఫ్ చేసి ఆ పిండాన్ని చచ్చిపోయేటట్టు చేస్తుంది. మిగిలిన 4 టాబ్లెట్లు గర్భాశయ ముఖద్వారాన్ని డైలేట్ చేసి అంటే ఓపెన్ అయ్యేటట్టు చేసి, యూట్రస్ లో కంట్రాక్షన్స్ వచ్చేటట్టు చేసి పిండాన్ని మొత్తం పడిపోయేటట్లు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలంటే ఈ కిట్ మొత్తం మీరు వేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఈ టాబ్లెట్స్ ని రివర్స్ లో వేసుకుంటూ ఉంటారు, ఇలా వేసుకున్నప్పుడు ఇవి పనిచేయవు. మరికొంతమంది మెఫిప్రిస్టోన్ టాబ్లెట్ వేసుకుంటారు, వేసుకున్న తర్వాత 48 గంటల తర్వాత మీసోప్రాస్ టాబ్లెట్లు 4 కాకుండా 2 మాత్రమే వేసుకుంటారు, ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఇంకేదన్నా ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఏదైనా ప్రమాదం జరిగిపోతుందని భయపడి వీళ్ళు 2 టాబ్లెట్లు మాత్రమే వేసుకుంటూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఇన్కంప్లీట్ అయ్యి సగం మాత్రమే పడిపోయి సగము ఈ ప్రోడక్ట్ ఆఫ్ కన్సెప్షన్ యూట్రస్ లోనే ఉండిపోతూ ఉంటుంది. ఇలా ఉండిపోయినప్పుడు మీరు తప్పకుండా దీన్ని సర్జికల్ మెథడ్ డిఎన్సీ చేసుకుని దీన్ని మొత్తాన్ని తొలగించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది. మరి మూడవ తప్పు, చాలా మంది ఇంట్లో ఉండి వీళ్ళు సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. ఈ సెల్ఫ్ మెడికేషన్ తీసుకున్నప్పుడు వీళ్ళ ప్రెగ్నెన్సీ ఏజ్ అనేది వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి బ్లీడింగ్ ఎంతైతే నార్మల్, ఎంత ఎక్కువైతే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి తెలియదు. బ్లీడింగ్ ముద్దలు ముద్దలుగా పడి ఇలా రోజుల తరబడి అవుతూనే ఉంటుంది. వీళ్ళు డాక్టర్ని సంప్రదించకుండా ఇంట్లోనే ఉంటారు. ఇలా ఎక్కువ అయిపోయి వీళ్ళ హెచ్బి 3 grams పడిపోతూ ఉంటుంది, బాగా నీరసించిపోతుంటారు, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఈ టైంలో
ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు డాక్టర్లను కలుస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళ హెచ్బి 3 to 4 grams ఉండడం, వీళ్ళని ఐసీయూలో పెట్టడం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి వీళ్ళకి 8 to 10 units రక్తం కూడా ఎక్కించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సివియర్ అనీమియాలో వీళ్ళు ల్యాండ్ అవడం వల్ల వీళ్ళ బాడీలో ఉండే వేరే అవయవాల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు యూరిన్ షట్ డౌన్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, మరికొన్నిసార్లు కార్డియక్ పంపింగ్ అనేది సరిగ్గా జరగక వీళ్ళు కార్డియక్ అరెస్ట్లోకి వెళ్ళి డెత్ కూడా జరుగుతూ ఉంటుంది. మరి నాలుగవ తప్పు, చాలామంది ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ చేసుకున్న వాళ్ళు వీళ్ళకి వీలుగా వీళ్ళు ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ప్రీవియస్ సర్జరీ అయ్యి 4-5 నెలలకి ఎటువంటి గర్భనిరోధక సాధనాలు వాడనప్పుడు వీళ్ళు ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది లాక్టేటింగ్ అమెన్యూరియాలో ఉంటారు. లాక్టేటింగ్ అమెన్యూరియా అంటే వీళ్ళు బిడ్డకు పాలిస్తూ ఉంటారు, వీళ్ళకి పీరియడ్ రాదు, కాకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇటువంటి వాళ్ళు వీళ్ళ పిండం యొక్క వయసు ఏమి తెలుసుకోకుండా ట్యాబ్లెట్లు వాడేస్తూ ఉంటారు. 49 రోజుల కన్నా ఎక్కువగా పిండం వయసు ఉన్నప్పుడు ఇన్కంప్లీట్ అబార్షన్ అవుతూ ఉంటుంది. ఇన్కంప్లీట్ అబార్షన్ అయినప్పుడు యూట్రస్ లో మిగిలిపోయిన ఈ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ కి ఇన్ఫెక్షన్ రావడం, ఈ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు సెప్టిక్ అబార్షన్ లోకి వెళ్లడం, ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. బీపీ మొత్తం పడిపోతూ ఉంటుంది, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంటుంది, ఇది డెత్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. మరి ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళలో ఈ స్కారు బాగా సౌండ్గా, అంటే ఇది మొత్తం స్కార్ హీల్ అయ్యి బాగా స్ట్రెంగ్త్ అవడానికి మినిమం 2 to 3 years పడుతూ ఉంటుంది. మీరు 4-5 నెలల తర్వాతనే మరొక ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఈ MTP కిట్ వాడినప్పుడు సర్విక్స్ డైలేట్ అయ్యేటప్పుడు ఈ స్కార్ రప్చర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా స్కార్ రప్చర్ అయినప్పుడు ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. కాబట్టి మీరు ఇటువంటి తప్పులేవి చేయకండి, సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేయండి. మరి ఐదవ తప్పు, కొంతమంది ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు, తర్వాత వీళ్ళకు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్, ఆపరేషన్ ఏవి చేసుకోకుండా ఉంటారు, ఎటువంటి గర్భనిరోధక సాధనాలని వాడకుండా ఉంటారు. వీళ్ళు తరచుగా ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా వీళ్ళు దాన్ని వదిలించుకోవడానికి చాలా ఉపాయాలు చేస్తూ ఈ కిట్స్ ని తరచుగా వాడుతూ ఉంటారు. ఇలా కిట్ తరచుగా వాడుతూ ఉండడం వల్ల ఇన్కంప్లీట్ అబార్షన్స్, ఇన్ఫెక్షన్స్, బ్లడ్ లాస్, వీళ్ళ ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తూ ఉంటుంది. మీరు అన్మ్యారీడ్ గర్ల్ అనుకోండి, లేదు న్యూలీ మ్యారీడ్ కపుల్, మీకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనుకోండి, మీరు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుకోవడము చాలా ఉత్తమము. మీకు ఒక ప్రెగ్నెన్సీకి ఇంకొక ప్రెగ్నెన్సీకి 3 సంవత్సరాల గ్యాప్ స్పేసింగ్ కావాలి అనుకున్నప్పుడు మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే మీకు వాళ్ళు కాపర్ టీని వేస్తూ ఉంటారు. ఇది చాలా మంచి కాంట్రసెప్షన్ అని చెప్పుకోవాలి. ప్రెగ్నెన్సీ వద్దు, మీ ఫ్యామిలీ పూర్తిగా కంప్లీట్ అయింది, ఇటువంటి దంపతులు మీరు తప్పకుండా దంపతుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుని తీరవలసిందే. హస్బెండ్ చేసుకున్నప్పుడు వైఫ్ కు తప్పదు కాబట్టి, ఎందుకంటే సఫర్ అయ్యేది ఫీమేల్సే కాబట్టి కంపల్సరీగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోండి. తరచుగా మీరు సెల్ఫ్ మెడికేషన్తో ఈ కిట్ వాడుతూ ఉన్నప్పుడు అన్నిసార్లు మీకు సక్సెస్ఫుల్ రిజల్ట్ రావు. పశ్చాత్తాప పడవలసిన పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఇప్పుడు చెప్పిన విషయాలు మనము సమరైజ్ చేసుకుంటే, మొదటిది అల్ట్రాసోనోగ్రామ్ కంపల్సరీగా చేసుకోవాలి, చేసుకున్న తర్వాతే కిట్ వాడకం మొదలు పెట్టాలి. 2, డాక్టర్ల గైడెన్స్తో MTP కిట్ కరెక్ట్గా వాడుకోవాల్సి ఉంటుంది. 3, మీకు ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు టైమ్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. 4, ప్రీవియస్ సెక్షన్ అయింది కిట్ వాడాలి అనుకున్నప్పుడు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే హాస్పిటల్లోనే ఉండి కిట్ని వాడండి. 5, స్మార్ట్గా ఆలోచించి మంచి కాంట్రసెప్షన్ని ఎంచుకోండి. టేక్ హోమ్ మెసేజ్, ఆల్వేస్ యూజ్ కాంట్రసెప్షన్ టు అవాయిడ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. అబార్షన్ ఈజ్ హార్మ్ఫుల్ టు ఉమెన్స్ హెల్త్. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ లిసనింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.